CMR షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రాంపోతినేని గారిచే గొప్ప ప్రారంభం. అధిక కష్టం మీద పిఠాపురం ఎమ్మెల్సీ సీటు త్యాగం చేసిన టీడీపీ నేత ఎస్విఎస్ఎన్ వర్మకు ఇంకా పిఠాపురం సీటుపై ఆశతోనే ఉన్నారు. ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో నిలవకపోతే తాను పోటీ చేస్తారని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేప్రోల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. సుమారు 20 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేస్తున్నాను, అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కోసం నా సీటును త్యాగం చేశాను, ఎంతో బాధతో ఈ స్థానాన్ని వదులుకున్నాను, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేస్తాను, ఒకవేళ పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి నేనే బరిలో ఉంటారని వర్మ స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. మంగళవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంటే వర్మ అనడానికి కారణమంటున్నారు. లోక్సభ శాసనసభ స్థానాల్లో పోటీపై పవన్ స్పందించారు. కేంద్ర పెద్దలు శాసనసభ లోక్సభ స్థానాలు రెండింటిలోనూ పోటీ చేయాలని అన్నారు. శాసనసభకు పోటీ చేయడమే నాకు ఇష్టం, రాష్ట్రానికి ముందు పనిచేసి ఆ తర్వాత దేశం కోసం ఆలోచిస్తా, ఒకవేళ లోక్సభకే పోటీ చేయాలని మోదీ అమిత్ అడిగితే అప్పుడు కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తా అన్నారు. ఆ పరిస్థితిలో ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం నియోజకవర్గానికి వస్తారని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో పిఠాపురం పోటీపై వర్మ తన మనసులో మాటని బయటపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఏం చెప్పారంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే అభ్యర్థి నిర్ణయం చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియదు. ప్రజల మద్దతో అధ్యక్షుడు ఇచ్చిన మాట ఉంది, ఎట్టి పరిస్థితుల్లో తెలియజేసి పాల్పించే మేము పోటీ చేస్తాను చెప్తే ఎవరి పనికి నేను ముఖ్యం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.